ఏపీలో వడగాల్పుల ప్రభావం కొనసాగుతోంది పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది మరోవైపు ప్రభుత్వం స్కూళ్లను షెడ్యూల్ ప్రకారమే జూన్ పన్నెండున అంటే మరో మూడు రోజుల్లో పునఃప్రారంభం చేసేందుకు సిద్ధమవుతోంది ఈ మేరకు అధికారుల్ని కూడా సిద్ధం చేస్తోంది కానీ దీనిపై విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఇంకా తగ్గకపోయినా స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కొంతమంది తల్లిదండ్రులు టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు వడగాల్పుల తీవ్రత తగ్గాక స్కూళ్లు పునఃప్రారంభించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ దీనిపై ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తోంది ఎలాగో కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఏపీని తాకే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం అంచనా వేస్తోంది మరోవైపు జూన్ పన్నెండు నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం మళ్లీ ఆలోచన చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కోరారు ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా స్కూల్స్ రీఓపెనింగ్ వాయిదా వేయాలంటూ కోరారు జూన్ రెండవ వారం మొగుస్తున్నా ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాలలకు విద్యార్థులు హాజరైతే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సత్యప్రసాద్ సీఎం జగన్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు ఎండవేడికి తట్టుకోలేక మంత్రులు ఎమ్మెల్యేలు ఏసీ రూముల్లో నుంచే బయటకు రావట్లేదని అలాంటిది చిన్న పిల్లలు స్కూల్స్కి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యే సత్యప్రసాద్ సీఎం జగన్ను ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వానికి స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ నాడు నేడు పనులు పూర్తి చేయడంలో ఎందుకు లేదంటూ ప్రశ్నిస్తున్నారు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పునః ప్రారంభం పది రోజులైనా వాయిదా వేయాలంటూ ఆయన కోరుతున్నారు